జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ విస్తరణతో పాటు 2024 ఎన్నికలే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. అందులో భాగంగానే ఏపీలో పార్టీ విస్తరణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందుకే 2024 జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 175 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్లో వెంటనే అభివృద్ధి సాధించేందుకు తెలంగాణ అభివృద్ధి నమూనాను అమలు చేస్తామని బీఆర్ఎస్ పార్టీ ఏపీ యూనిట్ అధ్యక్షుడు తోటా చంద్రశేఖర్ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని ఆయన ప్రకటించారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే 3 నుండి 4 సంవత్సరాలలో రాష్ట్ర రాజధానిని నిర్మిస్తుందని తెలియజేశారు. అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, కడప స్టీల్ ప్లాంట్, వైజాగ్ రైల్వే జోన్, దుగ్గరాజుపట్నం ఓడరేవు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద హామీ ఇచ్చిన ఇతర ప్రాజెక్టుల్ని కూడా పూర్తి చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ ఇప్పుడు లెక్కించదగిన శక్తి కాదని, బీజేపీని ఎదుర్కొనే పరిస్థితిలో లేదన్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ అప్ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో నిరుపేదలకు అవసరమైన గొంతుకును అందిస్తుందని వెల్లడించారు. విజయవాడలో బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి తోటా చంద్రశేఖర్ ర్యాలీ చేపట్టి కాపు సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నేత దివంగత వంగవీటి రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అయితే కేసీఆర్ బీఆర్ఎస్ను ఇతర రాష్ట్రాలకు విస్తరించడం ద్వారా జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ రెండింటికి జాతీయ ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయడమే ఆయన లక్ష్యంగా చెబుతూ వస్తున్నారు. అందుకే మాజీ ఐఏఎస్ అధికారి తోటా చంద్రశేఖర్ను బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ప్రకటించారు. మరోవైపు మహారాష్ట్రలోని నాందేడ్లో కేసీఆర్ బహిరంగ సభ కూడా నిర్వహించారు. అలాగే దేశంలోని ఇతర పార్టీలను కలుపుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇతర రాష్ట్రాలలో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలతో కలిసి దేశ రాజకీయాల్లో కీలకంగా మారాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంటు రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.